ఈరోజు రాష్ట్రంలో సంచలనమైన కేసు ఇది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా నేను ఇలాంటిది వినలేదు, కనలేదు. కానీ ఈరోజు ఇది అధికార పార్టీకి సంబంధించింది. అండ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో జరగటం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఒక రాజధానికి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి తమ కుటుంబ సభ్యులతో అక్కడికి రావాలనుకునే వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ వల్ల అక్కడ ప్రశాంతత దెబ్బతిని ప్రతి ఒక్కరు కూడా రావడానికి భయపడుతున్నారు. అండ్ ఈరోజు ఆ సెక్స్ రాకెట్ హీరో ఎవరైతే ఉన్నారో, మరి ఆ సత్యానందంతో సీఎం గారు చట్టా పట్టాలు వేసుకున్నారు అంటే, మరి ఈ సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దీని మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు జగన్ గారి మీద ఎదురుదారి చేయాలనుకుంటున్నారు. దీనికి ముఖ్యంగా నిదర్శనం ఏంటంటే, శ్రీకాంత్ నిందితుడైన వెనిగళ్ళ శ్రీకాంత్ వచ్చి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి చాలా ముఖ్యమైన వారు. ఇక్కడ దాడులు జరిగేటప్పుడు వీళ్ళందరూ బ్యాంకాక్లో తిరుగుతున్నారు, కానీ బోడే ప్రసాద్ గారు మాత్రం ఇండియాకు వచ్చాడు, శ్రీకాంత్ మాత్రం అక్కడి నుంచి అక్కడికే పరారయ్యారు. మరి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు ఇంత సన్నిహితం ఉంటూ ఈ కాల్ మనీలో, మరి బోడే ప్రసాద్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా విషయాలు సెటిల్మెంట్ చేశారని చెప్పి బాధితులు కూడా చెప్పిన సంగతులు మనం టీవీల్లో చూసాం. మరి అలాంటి ఎమ్మెల్యేని ఎందుకు ఇంతవరకు విచారించలేదని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే బోండా ఉమ గారి పేరు, అలాగే వల్లభనేని వంశీ గారి పేర్లు కూడా వినిపించాయి. ఇవి మేము క్రియేట్ చేసిన పేర్లు కాదు. బాధితులు కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఛానల్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యల గురించి స్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది అంటే, తమ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా పక్కకి తప్పించాలి అని చిన్న గీత పక్కన పెద్ద గీత వేసినట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి మొత్తం ఈ బురద అందరికీ అంటించాలని చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో వడ్డీ వ్యాపారం అనేది ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఇనుప పాదంతో దాన్ని నా తొక్కేయండి, దానికి ఎవ్వరు కూడా అడ్డు చెప్పరు. కానీ వేరేస్ విజయవాడలో జరిగింది. ఈరోజు 18 ఏళ్ల లోపు చిన్నపిల్లల్ని కూడా ప్రాస్టిట్యూషన్లోకి దించి ఈరోజు రాక్షసంగా వారి జీవితాలని నాశనం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఎవరైతే దొరికారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దాని వెనుకున్న సెక్స్ రాకెట్టు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి శిక్షించినప్పుడే మహిళలకి ఒక భరోసా ఇవ్వగలుగుతారు. మహిళలకి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్షమాపణ చెప్పడమే కాకుండా, మరి తన పార్టీ వాళ్ళని కాదు, పక్క పార్టీ వాళ్ళని కాకుండా ఈ అమ్మాయిల జీవితాలతో చెలగాటలు ఆడిన వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఈరోజు గౌతమ్ సవాంగ్ గారు ఎంతో మరి చిత్తశుద్ధితో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తే ఆయన్ని కూడా లీవ్లో పంపించాలన్న ప్రయత్నం మనం చూసాం. కానీ ఈరోజు మరి పొలిటికల్ ప్రెషర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఒక సంచలనమైన వార్తగా ఈరోజు మరి దేశంలో కూడా ఇది అందరూ కూడా ఇటు చూస్తూ ఏంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో ప్రపంచ స్థాయికి రాజధాని కడతానని చంద్రబాబు చెప్పాడే, కానీ ఆయన ఉండగా, మరి ఆ ముఖ్యమైన పోలీసు అధికారులు ఉండగా, హోమ్ మినిస్టర్లు, మంత్రులు అందరూ కూడా ఉన్న విజయవాడలో కంటిన్యూస్గా రిషితేశ్వర్ విషయం కానీ, వనజాక్షి విషయంలో కానీ, మొన్న కల్తీ సారా విషయం కానీ, ఇప్పుడు చూస్తే ఈ సెక్స్ రాకెట్ విషయంలో కానీ ఇన్ని జరుగుతుంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవమానమో చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇకనైనా మన ఒక దేశం తలదించుకునే విధంగా, దేశంలో మన రాష్ట్రం తలదించుకునే విధంగా కాకుండా తల ఎత్తుకుని నడిచే విధంగా ఉండాలి అంటే ఆయన ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాలి, మరి పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ సెక్స్ ర్యాకెట్లో ఎవరైతే మొత్తం ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ బయటకు తీసుకొచ్చి, ఏవైతే వీడియో టేపుల్లో ఇరుక్కుపోయిన వాళ్ళనే చూసాం, ఇలా బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కూడా రక్షణ కల్పించి మళ్ళీ ఇలాంటి వాటిల్లో ఇరుక్కుపోకుండా కూడా వాళ్ళందరికీ న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.